బిగ్ బాస్ 3 ఫైనల్లో అలా వైకుంఠపురంలోని రాములో అనే పాటకు శివజ్యోతి రవి డాన్స్ చేశారు. గద్దల్కొండ గణేష్ సినిమాలోని పాటకు రోహిణి దుమ్ము లేపింది. మరో పాటకు హేమ డాన్స్ చేసింది. హిమజ శిల్ప కలిసి డాన్స్ చేశారు. జీన్ సినిమాలోని పాటకు వితిక పునర్నవి కలిసి స్టెప్పులేశారు. తమన్నా మహేష్ జాఫర్ కలిసి అత్తారింటికి దారేది సినిమాలోని పాటకు డాన్స్ చేశారు. మనం సినిమా థీమ్ సాంగ్తో నాగ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు హౌస్ నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ అంతా స్టేజ్ పైకి వచ్చి నాగ్తో కలిసి డాన్స్ చేశారు. వరల్డ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ షో బిగ్ బాస్ అని నాగ్ అన్నాడు. హౌస్ నుంచి బయటకు వెళ్ళాక ఎలా ఉంది అని ఒక్కొక్కరిని అడిగాడు. హౌస్లో ఉన్న 5 సభ్యుల గురించి వారి బంధువులను నాగ్ అడిగి తెలుసుకున్నాడు. హౌస్లో ఉన్న వాళ్లకు వారి కుటుంబ సభ్యులను చూపించాడు. ఫైనల్కి వచ్చినందుకు ఎలా ఉందని నాగ్ సభ్యులను అడిగాడు. మొత్తం హౌస్లో జర్నీ మీద రాహుల్ ఒక పాట పాడాడు. మిగతా 4 డాన్స్ చేశారు. హౌస్లో ఎవరెవరికి ఏ ప్లేస్ ఇష్టమో ఒక్కొక్కరు వివరించి చెప్పారు. బిగ్ బాస్ జర్నీని నాగ్ అందరికీ చూపించాడు. తర్వాత క్యాథరిన్ వచ్చి స్టేజ్ పై డాన్స్ చేసింది. ఓటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేద్దామని నాగ్ అన్నాడు. ఎలిమినేట్ అయిన వారిని మన దగ్గరికి తీసుకురావడానికి గెస్ట్లు వచ్చారు అంటూ డైరెక్టర్ మారుతి రాశి ఖన్నాను పిలిచాడు. చరణ్ తేజ్ తో ప్రతిరోజు పండగే అనే సినిమా తీస్తున్నానని మారుతి అన్నాడు. నాగ్ కోరిక మేరకు రాశి ఖన్నా పాట పాడింది. మీరు లోపలికి వెళ్లి టాప్ 5 తక్కువ ఓట్లు వచ్చిన హౌస్ మెంట్స్ పేరు రివీల్ చేసి ఇక్కడకు తీసుకురావాలని నాగ్ చెప్పాడు. రాశి ఖన్నా మారుతి కలిసి అలీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. తర్వాత స్వింగ్ జరా పాటకు హీరోయిన్ అంజలి డాన్స్ చేసింది. హీరో శ్రీకాంత్ ను గెస్ట్ గా నాగార్జున పిలిచాడు. సేమ్ హైట్ ఉండడంతో హలో బ్రదర్ సినిమాలోని నాగ్ కి డూపుగా చేశానని శ్రీకాంత్ అన్నాడు. షూటింగ్ అయినా మానేస్తాను కానీ బిగ్ బాస్ మాత్రం మానను అని చెప్పాడు. ఇక్కడున్న వాళ్లలో నా ఫేవరెట్ పునర్నవి అని శ్రీకాంత్ అన్నాడు. ఒక సూట్ కేసు ఇచ్చి హౌస్ లోకి వెళ్లమని శ్రీకాంత్ కి నాగ్ చెప్పాడు. శ్రీకాంత్ తెచ్చిన సూట్ కేసులో 10 లక్షలు ఉన్నాయని, 4 ఒకరు అది తీసుకొని బయటకు వెళ్లిపోవచ్చునని సభ్యులతో నాగ్ చెప్పాడు. ఇప్పుడు ప్లాన్ బి అమలు చేద్దామని నాగ్ అన్నాడు. వరుణ్ ని స్టోర్ లోకి వెళ్లి బాక్స్ తీసుకురా అని శ్రీకాంత్ చెప్పాడు. ఈ బాక్స్ లో ఇంకో 10 లక్షలు ఉన్నాయని నాగ్ అన్నాడు. ఈ 20 లక్షలు తీసుకొని వెళ్లిపోవాలని అందరినీ ఒప్పించేందుకు శ్రీకాంత్ ప్రయత్నం చేశాడు. ప్లాన్ సి కూడా ఉందంటూ శ్రీకాంత్ వెళ్లి క్యాథరిన్ ని తీసుకొచ్చాడు. క్యాథరిన్ తెచ్చిన కవర్ ని శ్రీకాంత్ ఓపెన్ చేసి వరుణ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. స్టార్ మా సీరియల్ ఆర్టిస్టులు బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ తో కలిసి డాన్సులు చేశారు. మిగిలిన 3 ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యత నీదే అంటూ అంజలిని నాగ్ హౌస్ లోకి పంపాడు. సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు సినిమాలో మాట్లాడినట్లే మాట్లాడాలని నాగ్ అడిగాడు. మళ్లీ అవకాశం ఇస్తున్నా, 10 లక్షలిస్తా, ఒకరు బయటకు రావచ్చునని నాగ్ అన్నాడు. 20 లక్షలకే ఒప్పుకోలేదు, 10 ఎందుకని బాబా అన్నాడు. సరే 25 లక్షలిస్తానని నాగ్ చెప్పాడు. ఎవ్వరూ ఒప్పుకోలేదు. కవర్ ఓపెన్ చేసి బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్లు అంజలి ప్రకటించింది. బాబా స్టేజ్ పైకి వచ్చి శ్రీముఖి విన్నర్ అవుతుందని చెప్పాడు. తర్వాత నిధి అగర్వాల్ వచ్చి ఒక సాంగ్ కు డాన్స్ చేసింది. మిగిలిన 2 స్టేజ్ పైకి తీసుకురావడానికి నేనే వెళ్తున్నానని నాగ్ లోపలికి వెళ్లాడు. అందరూ వెళ్లిపోయాక శ్రీముఖి నీతో మాట్లాడిందా అని రాహుల్ ని నాగ్ అడిగాడు. అదేం లేదు, మాట్లాడుతున్నానని శ్రీముఖి అంది. హౌస్ లో ఇద్దరి జర్నీలను నాగ్ చూపించాడు. 50 లక్షల ప్రైజ్ మనీలో చెరో 25 లక్షలిస్తా, తీసుకొని వెళ్ళిపోతారా అని నాగ్ అడిగాడు. మాపై నమ్మకంతో ఓట్లు వేసిన వాళ్లను మోసం చేయలేమని శ్రీముఖి రాహుల్ అన్నారు. చివరిసారిగా బిగ్ బాస్ హౌస్ లైట్లను రాహుల్ శ్రీముఖి ఆపేశారు. బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వాలంటే స్పెషల్ గెస్ట్ రావాలి కదా అని నాగ్ అన్నాడు. బిగ్ బాస్ మొదలై 13 అయ్యింది, కానీ తెలుగులో మనకు బిగ్ బాస్ వచ్చి 25 అయ్యిందని చెప్పాడు. సైరా సినిమాలోని పాటతో మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. కోట్ల మంది బిగ్ బాస్ షో చూస్తున్నారని, ఇలాంటి గ్రేట్ షోకి గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బిగ్ బాస్ షోలు జరుగుతున్నా, తెలుగులో వాటన్నింటికంటే అద్భుతంగా ఉందని చెప్పారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారని నాగ్ని చిరంజీవి అడిగారు. కోపం కూకట్పల్లిలో ఉంటే నాగార్జున నార్కెట్పల్లిలో ఉంటాడని, అలాంటి ఆయనకే
కొన్నిసార్లు కోపం వచ్చిందని చిరు అన్నారు. నాగార్జున మాటలన్నీ కలిపి ఒక డీజే సాంగ్లా, అలాగే ఆయన జర్నీ వీడియోలో చూపించాలని బిగ్ బాస్ ని అడిగారు. సభ్యులందరినీ చిరంజీవికి నాగార్జున పరిచయం చేశారు. జ్యోతితో మాట్లాడుతూ బిత్తిరి సత్తిని చిరు ఇమిటేట్ చేశారు. శ్రీముఖి రాహుల్ని స్టేజ్ పైకి పిలిచి రాహుల్ గెలిచినట్లు నాగార్జున ప్రకటించారు.